అందరికి నమస్కారం. మన జాతీయ అధ్యక్షులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చన్న గారికి, లోకేష్ బాబు గారికి మీ అందరికి నమస్కారం. మాకు ఒక నెల్లూరు జిల్లా బాధాకరమైన పరిస్థితులు వచ్చాయి. మాది నెల్లూరు అంటే ప్రశాంతమైన జిల్లా. ఎస్ట్వైల్ స్టేట్లో ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కలెక్టర్ అయినా ఎస్పీ అయినా నెల్లూరు కావాలని కోరుకునేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు మా జిల్లా దుర్మార్గంగా తయారైపోయింది. మేము ఊహించిన పరిస్థితులు వచ్చాయి. ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తా మీకు. ఓవరాల్గా 5 మంది పోలీసులు కొడితే చనిపోయినారు, పోలీసులు వల్ల చనిపోయినారు. కొంతమంది కొడితే, కొంతమంది హెరాస్ చేస్తే. 4 వైసీపీ నాయకుల వల్ల చనిపోయినారు. ఈ 3 ఇయర్స్లో 9 మంది అసూలు పాశారు. మొన్న ఒక ఎగ్జాంపుల్, నేను జూన్19 హైదరాబాద్లో ఉండా సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది. ఇట్లా ఉదయగిరి నారాయణ దళితుడిని చెట్టు గ్యాలరీ తీసినట్టు సేవం చూపించినారు, ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు కాదు, పోలీస్ కరిముల బదులుకూరు ఎస్ఐ కొట్టి చంపేసేసినాడు అని చెప్పేసి ఆ పక్కన మండలాధీశు నాకు ఫోన్ చేశారు. అదే ఈ పక్కన ఉండే నియోజకవర్గంలో ఆ దళితుడు కందమూరు రూరల్ నియోజకవర్గం. నేను వెంటనే 20th మార్నింగ్ మన దళిత నాయకులందరినీ అక్కడికి పంపించాను. అక్కడి నుంచి పోస్ట్ మార్టంకి బాడీ వచ్చింది. ఈవినింగ్ తిరుపతికి ఫ్లైట్లో వచ్చేసి నేను హాస్పిటల్లో పోయి కూర్చున్నాను. నేను మొత్తం మా నాయకులు అందరం 70 మంది, అవతల వైసీపీ నాయకుడు 100 మందితో వచ్చేసి ప్రదర్శన చేశారు. పోస్ట్ మార్టం బాడీని చూసాము. పోస్ట్ మార్టం అయిన తర్వాత డాక్టర్ చెప్పాడు, కొట్టి చంపేశారు పోలీసులు సార్ అని చెప్పాడు. ఎక్కడ దెబ్బ అంటే టెస్టికల్స్ మీద, మర్మాంగాల మీద. మేము అంతా అయిన తర్వాత పోయి డిఎస్పీ దగ్గర కూర్చున్నాం. ఆయన భార్యని పిలిపించుకున్నాం, ఆ మృతుడి వైఫ్ని. తర్వాత బాడీ పోయిన తర్వాత ఆమె కూడా ఊరికి వెళ్ళిపోయినారు అందరూ. వాళ్ళ అరుంధతి కుటుంబం పూడ్చి పెడతారు. అక్కడ పోగానే 40 మంది పోలీసులు పోయి బాడీని తగలబెట్టించారు, దహనం చేసేసారు. వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా ఒక మంత్రి, సిట్టింగ్ మంత్రి చనిపోతే పోలీసు అది ఆనర్కి వచ్చి ఒక 20 మంది పోతారు, లేదా 10 మంది పోతారు. 40 మంది పోయినారు, మాకు తెలియదు, తగలబెట్టేశారు. తర్వాత ఏ సీనియర్ డాక్టర్ అయితే నాకు ఫోన్ చేసి కొట్టి చంపేశారు సార్, 5-6 దెబ్బలు బాడీల మీద ఉన్నాయి, చనిపోయిన దెబ్బ మాత్రం టెస్టికల్స్ మీద అని చెప్పి చెప్పారు. ఎప్పుడైతే బాడీ తగలబెట్టారో మంత్రి ఇన్ఫ్లుయెన్స్తో, అంటే కొట్టి చంపేసింది పొదలకూరులో సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ, చనిపోయిన అతను రూరల్ కాన్స్టిట్యూన్సీ. ఆయన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్, ఆ మంత్రికి అనుచరుడు, అంతకుముందు ఎమ్మెల్యేగా కూడా ఆయన వెంకటాచలంలో 2 సంవత్సరాలు పెట్టుకొని ఆయనకి మళ్ళీ గిఫ్ట్గా పొదలకూరు ఇచ్చాడు. తర్వాత మేము దాని మీద ఫైట్ మొదలు పెట్టాం. మాకు తెలుస్తూ ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ మారిపోయింది, ఆడ బాడీ లేదు, దహనం అయిపోయింది. మేము అందరం ఫైట్ చేసాం. ఆఖరి నేను అచ్చన్న గారితో అందరితో మాట్లాడి, బాబు గారితో మాట్లాడి ఎస్సీ లీడర్స్ని పిలిపించాం. పిలిపించి అనిత్ గారు వచ్చినారు, మన స్వామి వచ్చినారు, నక్కానంద్ బాబు వచ్చాడు, అట్లే అందరూ ఆల్మోస్ట్ స్టేట్ లీడర్స్ అందరూ వచ్చినారు. ఎస్పీ దగ్గరికి జిల్లా అధ్యక్షుడిని అందరినీ పంపించాం. 1 అవర్ 45 మినిట్స్ ఆయన కూడా ఎస్సీ, ఎస్పీ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, ఆ చనిపోయిన అరుంధతి క్యాస్ట్. 1 గంట అంటే 174 స్టేట్మెంట్ ఇచ్చేసేసి ఆ అమ్మాయి బాధలో ఉంటే ఆ ప్రాణానికి 150,000 విలువ కట్టి కింద సంతకాలు తీసుకొని, నా భర్తే, ఎవ్వరికి సంబంధం లేదు, ఆత్మహత్య చేసుకున్నాడని 174 స్టేట్మెంట్తో క్లోజ్ చేశారు. ఇంకా మాకేం చేయాలో అర్థం కావటంలా. ఒక పక్కన బాడీ లేదు, ఒక పక్కన డాక్టర్ ఫోన్ చేసి చెప్పాడు బయటకు వచ్చి, నా దగ్గర అక్కడే ఉన్న డాక్టర్ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కొట్టి చంపేశారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత 1 గంట 75 నిమిషాలు నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 దెబ్బలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునేవాడు దెబ్బలు కొట్టుకొని చస్తాడా? సూసైడ్ చేసుకునేవాళ్ళు అసలు యాక్చువల్గా 17వ తేదీ తీసుకుపోయి కొట్టారు, భార్యకు చెప్పుకున్నాడు, 18వ తేదీ కొట్టారు. భార్యకి నన్ను కొడతా ఉండారు, నేను దొంగతనం చేయలేదు, కేవలం ఇటుక బట్టీలో కూలి చేస్తున్నాడు, 2,000 అడ్వాన్స్ ఇచ్చారు, అంతకంటే జీతం, అంతకంటే కూలి ఎక్కువ ఇస్తే ఇంకో జరిగిపోయినాడు. దానికి ఆ సబ్ ఇన్స్పెక్టర్, ఇటుక బట్టి ఓనర్, పక్కపక్కన ఫ్రెండ్స్,
already sub inspector iddaru muslim pillalu janipi undaru being a muslim itanu oka kurrodu kanupur lo a covid time lo a polam lo shed lo cheetla daadutunte itanu tarunkom kodite oka abbai janipinadu 32 ellu iddaru pillalu vallu bayat rala bayapadipinaru rendo abbai chettu kinda beedu daatunadu kodite chanipinadu मूडो गिरीजन एससीएसटी केस पेट्टाडु वैसीपी मीद पक् रोज पीछे को ब्रेन पंजीला 10 लक्षल खर्ची एकरा अमेसकना आयन की प्रमोशन एंटे आज सवत मंत्री सवत मंडल पदलकूर यह उदयगिर नारायण दलित प्राण पोगोट्कना मुगर चिडल भार्य मरगुज्जु अपजिल ती आर मंदी एट बतकाल तरवा मन नायक पी 1 hour 45 minutes फाइट भयपड़पे एसपी मैं कोर्ट को पोता इन चप्पन तरह दाने 306 एंड ई मीन एसएसटी अट्रासीटीस तरह अभी इट बटी ओनर मीद पुलिस चंपेसा पुलिस पुलिस मीद केस अ नेक्स्ट मैं ढिल्ली पैना नैन बुलेन रामाराव गार पैना वेदा चत फोन चुनाव वेंकना गार एसी कमीशन चेयरमैन रमेश सांप्ला तिरुपति को वच्चाडु रामाराव गार गेस्ट हाउस की ब्रेकफास्ट पीलचा आयन की चनिपोयिन मुस्लिम कुर्रोड वाइफ कनपूर तल्ली माट्लाडिंदी वीडियो चूपिंचा इंकोक 22 एळ्ळ पेळ्ळि गानी कुर्रोड तल्ली आम आवेदन रिकॉर्ड चूप्चा 5 minutes अतन लीव इट टू मी सार वेटना डायरेक्टर एसी नेशनल एसी कमीशन डॉक्टर सुनील कुमार गोदावरी जिला पीचा मेरे नेल्लूर को बोतना रेपे बोतना अटे 5th day रात्रि ना रिपोर्ट सबमिट अना आ अम्माई बिड्डल चदिविच्चुकुने दानिकी नेल रोजुल नुंची डेथ सर्टिफिकेट अडिगिते वैसीपी नायकुलु एं कंडीशन पेट्टारंटे ना मोगुडे सच्चिपोयिनाडु अनि नुव्वु रासिस्ते डेथ सर्टिफिकेट इस्तावु पिल्ललु चदुवुकोवालंटे फाइनल गा ईन प्रोग्राम इच्चाडु 5th day वस्तुन्नानु अनि चेप्पि कलेक्टर की रात्रि अर्धरात्रि 4:12 వేయి अकौंट लो डब्बेसारु ग्राम सचिवालय कार्यदर्शि चत पटको डेथ सर्टिफिकेट तस्क्री पौरपाइपन मैं एमएस राजु वीलू बोरा फाइनल कलेक्टर एसपी कुर्चोबेकना एलाड़न शवम एलाड़न दिखना आ दहनम से दिखना आम्मा तो 45 minutes भार्य तो माटना इंका कुरवांदर तो माटना कलेक्टरेट सायंत्रा की अम्मा की 4th class employment government polytechnic law order चेत की चड़ु 5,000 जीवित कालों पिंचन चेत की चड़ु 4,12,000 कोरव 4,12,000 डायरेक्शन इच्छेडु मुग्गुर बिड्डल के पीजी वर्क फ्री एजुकेशन डायरेक्शन इच्छेडु 3 सेंट्लु सेंट इच्छे पट्टा नेल्लूर सिटी लो 3 सेंट्लु हाउस एट चेत की चड़ु 3 ekrala అగ్రికల్చర్ ల్యాండ్ 24 hours లో నేనేమంటానంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కావల్లో కరుణాకర్ అనే దరిద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు 4 పేజీల లేఖ రాశాడు అయ్యా పలానా జగదీశ్వర్ రెడ్డి వైసీపీ నాయకుడు పలానా సురేష్ రెడ్డి 3 ఏళ్లుగా నేను చాపలు పెంచుకున్నాను మా నాయన కాపలా ఉన్నారు 2 నెలల నుంచి చాపలు పట్టుకునే దానికి నేను నా తల్లి వాళ్ళిద్దరు కాళ్ళు పట్టుకున్నాము కనికరించలేదు నా ఇల్లు కుదే పెట్టుకున్నాము నా ఇల్లు ఇచ్చేమంటున్నారు वाल बिल्डिंग कट्टुकुने दानिकि इंका ना बिड्डल्नि वदिलेसि ना भार्यनि वदिलेसि आत्महत्य चेसुकुन्नानि 4 pages एसपी की लेटर रासि अनिपिनाडु अक्कडिकि वेळ्ळां नेनु अप्पटिकप्पुडु कलेक्टर की लेटर पेट्टा एसी कमीशन डायरेक्टर तो माट्लाडना एसी कमीशन डायरेक्टर इंटर्न सेम डे कलेक्टर की लेटर पेट्टाडु इदि कूडा एसएसटी अट्रासिटीस किंद ट्रीट चेसि अन्नि बेनिफिट्स इयंडि अन्नारु నేను కలెక్టర్ కి సాయంత్రం మెయిల్ పెట్టా ఆదివారం సాయంత్రం సోమవారం సాయంత్రం 4 గంటలకు నాకు వాట్సాప్ లో కలెక్టర్ లెటర్ పంపించాడు 4,12,500 అకౌంట్ లైసేసాము కొరవ కూడా ఇస్తాము కొరవన్నీ నేను ఫుల్ఫిల్ చేస్తానని నేను ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే ఇప్పటికి
తొమ్మిది మంది. మేము ఒకటి అనుకుంటున్నాం, మేము జిల్లా పార్టీకి సమావేశం పెట్టుకున్నాం, ఎక్కడ ముసునూరు నుంచి కావలి కాన్స్టిట్యున్సీ నుంచి ఉదయగిరిలో ఇద్దరు చనిపోయినారు ఒక ఎస్ఐ వల్ల. ఆత్మహత్య చేసుకుంటే అతను దివ్యాంగుడు, ఆత్మహత్య చేసుకుంటే నాలుగో రోజు కూడా కొడతా ఉంటే ఆత్మహత్య చేసుకుంటే నేను డీజీపీకి లెటర్ పెట్టా, అయ్యా రాజేంద్రనాథ్ రెడ్డి మా జిల్లా ఎస్పీగా పనిచేశావు, నెల్లూరు జిల్లాలో ఎస్పీగా పనిచేశావు, దారుణంగా మీ పోలీసులు ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులు భక్షిస్తుంటే మీరు చూస్తే ఊరుకుంటారా అని చెప్పేసి లెటర్ పెట్టా. సాయంత్రం 5 గంటలకు చూసుకున్నాడు. అర్ధరాత్రి ఆ సబ్ ఇన్స్పెక్టర్ని, ఏఎస్ఐని, కానిస్టేబుల్ని సస్పెండ్ చేస్తూ డైరెక్ట్గా డీజీపీ ఆర్డర్స్ ఇచ్చాడు. నేనేమంటానంటే ఈరోజు మేము ఒక పాదయాత్ర చేయాలనుకుంటున్నాం, కంప్లీట్ ఆత్మకూరు కావలి నుంచి, ఆత్మకూరు నుంచి, రూరల్ నుంచి, సర్వేపల్లి నుంచి ఎక్కడెక్కడ జరిగినాయో ఈ 9 మర్డర్స్ ప్రజల్లోకి తీసుకుపోవాలి. ముగ్గురు దళితులు, ముగ్గురు బీసీలు, ఇద్దరు ముస్లింస్, 8 మంది, ఇంకొక రెడ్డి, ఇంకొక రైతు, 9 మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారు, చూస్తే ఊరుకుంటారు. ఆఖరికి ఈరోజు ఆ పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్, నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వచ్చినా మా వాళ్ళందరూ చెలో నెల్లూరు పిలిపించాం. కొన్ని వేల మంది పోలీసులు అక్కడ స్వామిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ తిరుపతి వరకు 4 జిల్లాలు బ్లాక్ చేసినారు. ఫైనల్గా అల్టిమేట్గా ఎస్సీ కమిషన్ అప్రూవ్ అయినాం. వచ్చిన బెనిఫిట్స్ నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు దళితుల ప్రాణాలు పోతే జస్ట్ మనం ఫైట్ చేసేసి వదిలేయకుండా జాతీయ ఎస్టీ కమిషన్కి ఉండే ప్రొవిజన్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఈరోజు ఒక్కటి ఆలోచించండి, అది కానీ జరగకపోతే ఉదయగిరి నారాయణ తల్లి, చెల్లి, భార్య, బిడ్డలు 6 మంది ఏమైపోండాలో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి నేను అడుగుతుండా. అందుకని మనం ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్లస్ లోకాయుక్త, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఒక కేసు హైకోర్టులో సర్వేపల్లిది స్టే ఇచ్చారు. 35 సెంట్లు తీసేసుకోవడం కాకుండా పేదోళ్ళ ముగ్గురిది వాళ్ళ మీద, 9 మంది మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది, ఆ ల్యాండ్ తీసుకునే దానికి లేదని ఇచ్చింది. రెండో కేసు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అది మొత్తం 16 ఎకరాలు సముద్రంలో కదిలేసేసినారు, ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కొట్టుకున్నా కూడా కంటెంప్ట్ కోర్టు ఈరోజు తీవ్రంగా జడ్జి మందలిచ్చి మళ్ళీ వాయిదా వేసినాడు. ఎందుకు 12 కేసులు, 12 మంది లాయర్లు, నంబర్ ఆఫ్ కేసెస్ రోజు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లయితేనే మనం ప్రజల ఆస్తులు కాపాడుకునేదానికి కానీ ప్రజల ప్రాణాలు కాపాడుకునేదానికి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఇప్పుడే అనిత గారు మాట్లాడారు, దాని మీద చంద్రమోహన్ రెడ్డి గారు కూడా వారి అనుభవాలు దీనికి జోడించి మాట్లాడారు. ఇప్పుడు ఈ విషయంలో మనందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. నేను చాలా స్పష్టంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నేరస్తుల పాలనలో దుర్మార్గమైన పాలన, ఒక సైకో పాలనలో మనం కట్టడి చేయగలిగితే భవిష్యత్తులో వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు అధైర్యపడినా, కట్టడి చేయలేకపోయినా వాళ్ళు ఇంకా పెట్టరేగిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో జరిగిన కేసు డీటెయిల్స్ అన్నీ పంపించాలి. ఈరోజు 372 కేసులు మాత్రం మా దగ్గరికి వచ్చాయి, 1272 మంది పైన కేసులు పెట్టారు. అదే మరి ఇప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళైతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ చాలామందిని అరెస్ట్ చేశారు. ఇంకా కూడా కొంతమంది జైల్లో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈరోజు ఇంత మునిపే కేశవ్ చెప్పాను, నేను కూడా చెప్పాను, వాళ్ళకి ఎలాంటి రీజన్ అవసరం లేదు, మన ఇంటికి వాళ్ళే వస్తారు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొస్తారు, కర్రలు తీసుకొచ్చి మేము ఇంటర్వ్యూకి వచ్చామని డీజీపీ లాంటి వాడే, డీసీపీ లాంటి వాడే సమర్థిస్తాడు.
మన ఆఫీస్ మీద దాడి చేస్తారు, కేసు కూడా బెటర్. అంటే ఒకటి రెండు విషయాలుగా చాలా విషయాల్లో యథేచ్ఛగా మన మీద దాడి చేస్తారు, అదంతా కూడా కోపంతో దాడి చేశారంటారు. అంటే చాలా విషయాలు జరిగాయి. కడాన మీరు చూస్తే ఆత్మ కొరకు నేను పోవాలంటే మా ఇంటికి గేటుకి తాళ్ళు కట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు చెప్పా ఈ తాళ్లే మీ మెడకు ఉరి తాళ్ళు అవుతాయి, కబద్దార్ జాగ్రత్తగా ఉండాలని ఆ రోజు హెచ్చరించా. ఆ మాట చెప్పింట్లో కూర్చుంటే సాధ్యం కాదు. ఈరోజు వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే వాళ్ళ మనుషులు ఎంత దారుణాలు చేసినా కడాన బట్టలు ఇప్పేసి రోడ్డు మీద తిరుగుతా ఉన్నా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఆడబిడ్డల పట్ల ఒక డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ పైన లెక్క పెట్టుకునే పరిస్థితులు లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఒకటి రెండు కాదు 41 ఏ నోటీసులు ఇవ్వవలసిన కేసుల్లో కూడా అరెస్టు చేసి జైలు పంపించారు. దాని మీద పోరాడి పోరాడిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ మంగళగిరి మెజిస్ట్రేట్ కూడా ఆ రోజు డిసిషన్ తీసుకోకపోతే మనం హైకోర్టుకు పోతే దానిపైన కూడా ఎన్క్వైరీ చేసి ఏదైతే అనవసరంగా జైలు పంపించారో దానిపైన ఎన్క్వైరీ చేయించే పరిస్థితికి వచ్చాం. ఒక మెజిస్ట్రేట్ పైన కూడా ఎన్క్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత పీటీ కేసులు పెడతారు. అంటే పాత వారెంట్ తీసుకొచ్చి బెయిల్ వచ్చే సమయంలో మళ్ళా పీటీ కేసులు పెట్టి మళ్ళా ఆ కేసులు అరెస్ట్ చేస్తారు. అంటే ఉన్మాదానికి పరాకాష్ఠ ఇది. ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చేశారు. ఈరోజు ఇంకొక పక్కన రౌడీ షీటర్స్ పెడతారు మన వాళ్ళపైన, కోర్టులో చాలా కేసులు కొట్టేశారు. అంటే అంతవరకు ఎలాంటి హిస్టరీ లేని వాళ్ళపైన కూడా 4 కేసులు పెట్టడం, దానిపైన రౌడీ షీటర్గా పెట్టడం, దానిపైన పోలీస్ స్టేషన్ రమ్మనడం, రేపు ఎలక్షన్లో కూడా మనం బయట వస్తే మళ్ళా కట్టడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒక మార్గం కాదు. కోర్టు చీబాట్లు పెట్టినా, కోర్టులు వాతలు పెట్టినా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. ఎక్కడైనా వస్తే రెగ్యులేటరీ అథారిటీస్కి మీరు ఇమ్మీడియట్ గా పిటిషన్లు పెట్టాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా. మీ సెల్ ఫోన్ ఉంది, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, పార్టీ కూడా మీకు సహకరిస్తాం. ఎవరెవరు కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి సెంట్రల్ మానిటరింగ్ పెట్టుకుంటాం. దానివల్ల మీకు ఎవిడెన్స్ వస్తుంది, వచ్చిన వాళ్ళు అడ్డంగా దొరికితే ఇప్పుడు కాకపోయినా కేసులు పెట్టి తప్పకుండా మళ్ళా శిక్షించే రోజు వస్తుంది. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు, తప్పకుండా వెళ్ళి శిక్షిస్తానని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. దానికి మీ దగ్గర నుంచి కూడా పేదరుపులు కాదు, మీ దగ్గర నుంచి కూడా సీసీటీవీ కెమెరాలు పెడదాం, రికార్డ్ చేయండి, సెంట్రల్లో పెడదాం, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం. మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ ఫోన్లు కూడా లాగేసుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు మీరు అవన్నీ రికార్డ్ చేయాలి. అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే పోలీసులు వచ్చి మేము స్పష్టంగా మనం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. 41 నోటీస్ ఇవ్వడం కానీ, అరెస్ట్ వారెంట్ తేవడం కానీ ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇమ్మీడియట్ గా మన మనుషులందరూ రావాలి, మన అడ్వకేట్లు రావాలి, క్వశ్చన్ చేయాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకపోతే భయపడవలసిన అవసరం లేదు, ఎదురు తిరిగి మీరు అడగాలి. ఒకవేళ కొడితే అదే ఆఖరి రోజు కావాలి పోలీసులకి. పోలీస్ టార్చర్ జరిగిన పోలీసులు కావాలని ఒత్తిడి తీసుకొచ్చినా, మనల్ని ఇల్ట్రీట్ చేసినా మన రైట్స్ మనం ఉపయోగించుకునే పరిస్థితికి రావాలి. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటారో అప్పుడే వీళ్ళు భయపడతారు. వీళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ తప్పించుకోవడానికి ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. రెగ్యులేటరీ కమిషన్స్ ఉన్నాయి. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చంద్రమోహన్ రెడ్డి. ఒక ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ చేస్తే ఆ కమిషన్ ద్వారా 3 పిల్లల చదువే కాకుండా వాళ్ళకు కావాల్సిన అన్ని కూడా క్లియర్ చేసి ఉద్యోగం ఇచ్చి ఇంటి జాగా ఇచ్చి కొంత ఆర్థిక సహాయం చేసి మొత్తం 3 పిల్లలు చదివించే పరిస్థితికి వచ్చారు. అదే ఎస్సీ కమిషన్ దగ్గరికి పోకపోతే జరగదు.
ఎస్టీ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, ఉమెన్ కమిషన్ ఉంది, కోడ్స్ ఉన్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరికీ డిఓపిటి ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్ ఉంది. అక్కడ కూడా మనం పంపిస్తే ఎన్క్వైరీ చేస్తే వీళ్ళ యొక్క రికార్డ్స్ అన్ని కూడా భవిష్యత్తులో వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఏసీబి ఉంది, లోకాయుక్త్ ఉంది, ఎన్జిటి ఉంది, ఏ కేసులకు ఎలాంటి పిటిషన్లు పెట్టాలో అవన్నీ పెట్టాలి, డిపార్ట్మెంట్స్ కూడా పెట్టాలి. మీరు కానీ ఆ పోరాటం చేయగలిగితే ఆటోమేటిక్ గా డిపార్ట్మెంట్లు కంట్రోల్కి వస్తారు, అధికారులు కంట్రోల్కి వస్తారు. కంట్రోల్కు రాకపోతే తప్పకుండా శిక్ష పడే రోజు ఒకటి ఉంటుంది. ఆ శిక్ష వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్ని కేసులు ప్రైవేట్ కేసులు వేయగలుగుతాం, అన్ని కేసులు ప్రైవేట్ కేసులు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మీరు చూస్తే ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కేసులు కూడా వేశాం. ఇక్కడే ఎవరైతే కోన రవికుమార్ ఒక కేసు వేశాడు, అచ్చెంనాయుడు ఒక కేసు వేశారు, అదే మరిగా సుధాకర్ యాదవ్ ఒక కేసు వేశారు, అదే మరి ఇంకొక పక్క చింతకాయల విజయ్ ఒక కేసు వేశారు, ఇంకా కొన్ని కేసులు అయితే 4 కేసులు వేశారు. డీటెయిల్స్ కావాలి మాకు. అదే మరిగా చంద్రమోహన్ రెడ్డి వాళ్ళు 4 కేసులు వేశారు. ఇప్పుడే నేను చెప్పాను మంగళగిరి మేజిస్ట్రేట్ పైన ఒక కేసు వచ్చింది, అక్కడ ఆ కోర్టులో కూడా ఒకటి ఉంది. ఇంకో పక్కన 151 CRPC ఏదైతే నేను విశాఖపట్నానికి పోయినప్పుడు చేశారో నేను కూడా ఒక కేసు వేశాను, అది కూడా జరుగుతూ ఉంది. అదే మరి ఇంకా కొన్ని కేసులు వేశాం. నేనేమంటానంటే ఒక్కొక్కసారి న్యాయం జరగడానికి డిలే కావచ్చు, కానీ ఓపిక్గా పర్సూ చేస్తే తప్పకుండా న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కూతురు కూడా గమనంటే దొంగలు తప్పించుకునేవాళ్ళు, హత్య చేసిన వాళ్ళు తప్పించుకునేవాళ్ళు. కానీ ఒకే కమిట్మెంట్, ఆవిడ ఒకటే ఆలోచించింది, మా తండ్రిని చంపిన వ్యక్తి ఎవరు చంపారో వాళ్ళని శిక్షించే వరకు వదిలిపెట్టండి కోర్టుకు వెళ్ళింది. దానివల్ల పర్సూ చేసే పరిస్థితికి వచ్చింది. మీలో గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏకైక కాదు, మీకు ఒక పార్టీ ఉంది, 22 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇది, 40 ఏళ్ళు చరిత్ర ఉండే పార్టీ, మళ్ళా అధికారంలోకి వచ్చే పార్టీ. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని మీ స్థానాల్లో మీరు ఇవ్వగలిగితే పోలీస్ వ్యవస్థ ఎందుకు కంట్రోల్ కాదో, ఎందుకు న్యాయం చేయరో చూస్తాం. మనం కూడా ఒక సవాలుగా తీసుకోవాలి, మనం చేయని తప్పుకి మనం సరెండర్ కావడమా? కాదు. ప్రజల కోసం పోరాడే ఈ పోరాటంలో సమర్థవంతంగా లీగల్ పోరాటం కానీ న్యాయ పోరాటం కానీ రాజకీయ పోరాటం చేసి అంతిమంగా ధర్మాన్ని గెలిపించే బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ విషయాలు అందరినీ కోరుతున్నా. మళ్ళీ ఎక్కడికక్కడ మీరు సమర్థవంతంగా ఉండాలి, అశ్రద్ధ అనేది పనికిరాదు. మీరు కొంతమంది మీద కేసులు పెడితే అవన్నీ మాకు పంపేయాలి. నేను ఒక పోర్టలే ఎస్టాబ్లిష్ చేస్తాం, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎవరెవరు తప్పుడు కేసులు పెట్టారు, ఏ ఆఫీసర్ తప్పుడు కేసులు పెట్టారు. మనం వస్తానే ఒక ట్రిబ్యునల్ వేస్తాం, ట్రిబ్యునల్ వేసి సర్వాధికారాలు ఇచ్చి ఎవరు తప్పు చేస్తే ఆ వ్యక్తులు కానీ అందుకు సహకరించిన పోలీసులు కానీ తప్పకుండా శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అయితే ఈ పోరాటంలో నేను చెప్పే మాటలన్నీ మీరు ఒక చెవిలో వినేసి ఒక చెవిలో వదిలిపెట్టడం కాదు, ఆత్మరక్షణ కోసం పోరాటం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసే పోరాటం, ఏదైతే ధర్మాన్ని కాపాడు కోసం చేసే పోరాటం. ఈ పోరాటంలో సాక్ష్యాధారాలు కూడా అవసరం. ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలు సేకరించి తద్వారా పిటిషన్ సకాలంలో పెట్టి ఎవరైతే తప్పులు చేస్తున్నారో, హై హ్యాండెడ్ గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కట్టడి చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ విషయమే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మళ్ళీ కోరుతున్నా. అందుకే ఇక్కడ ఉండే నాయకులందరినీ ఈ రోజు ఇన్న తర్వాత కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొల్లపల్లి ఒక గ్రామం కుప్పంలో, ఇదే మరి రౌడీలందరూ వెళ్ళారు, గొడవ చేశారు,
కార్లేసుకొనిల్లారు. కారుల్లో దిక్కుండా దిగనీయకుండా వాళ్ళ ముఖం మీద ఉంచి పంపించారు. అది ఆడ ఉండే ఆడబిడ్డలు చేసిన సాహసం. మార్కెట్ కమిటీ చైర్మన్ వెళ్ళాడు, ఇంకా రౌడీలు వెళ్ళారు, బయట వాళ్ళు వెళ్ళారు. ఊర్లో ఎవ్వరు కూడా అధైర్యపడల. కనీసం ఆడబిడ్డలే మహిళలే తిరుగుబాటు చేశారు. అది వీరోచితంగా పోరాడారు. ఆ పోరాటం మనకు స్ఫూర్తి కావాలి. అదే మారిగా వేములపల్లి పూతలపట్లో ఏదో ఒక విషయం అడిగితే, నాకు స్కాలర్షిప్ రాలేదని అడిగితే తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ ఊర్లో ఆడవాళ్ళందరూ గట్టిగా పోరాడారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. కానీ ఏమాత్రం ఒక ఇంచు కూడా నిక్కి తగ్గల. అది పోరాట స్ఫూర్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నే మాలేపూడి, మదనపల్లి ఇదే మారిగా ఊర్లోకి పోయి ఇష్టానుసారంగా వీళ్ళు ప్రవర్తిస్తే ఎమ్మెల్యే కానీ మిగిలిన వాళ్ళు తిరుగుబాటు చేసి ఆడవాళ్లే తరుగుకునే పరిస్థితికి వచ్చారు, కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. ఆ స్ఫూర్తి రావాలంటే మీరు అండగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ అండగా ఉంటే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది, న్యాయం జరుగుతుందని ఒక ధీమా వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ళు మంచితనాన్ని చూశారు. ఏదైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మనం పనిచేసాం, రౌడీలు నడిచివేశాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన పోరాడాం, ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాం. ఇప్పుడు రాజకీయ ముసుగులో వచ్చే కడుడు కట్టిన నేరస్తుల్ని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వారిపైన పోరాడినప్పుడు రాజకీయ దాడులు చేసే రౌడీల్ని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదు. కానీ పోలీసు వ్యవస్థ వాళ్ళకి సహకరించి ఒత్తిడి పెంచారు, వాళ్ళకు కూడా తెలియాలి, మిమ్మల్ని కూడా వదిలిపెట్టమంటే వాళ్ళు తగ్గే పరిస్థితికి వస్తారు. వాళ్ళ మీద మన పోరాటం లేదు, ఏ పోలీస్ ఆఫీసర్ పైన నా పోరాటం లేదు. బీ క్లియర్. ఎందుకు ఈ మాట ఆడుతున్నానంటే ఇదే పోలీసు వ్యవస్థ ముఠాల్ని పూర్తిగా అణిచివేశారు, ఇదే పోలీసు వ్యవస్థ తీవ్రవాదుల సమస్యలపైన పోరాడారు, మత సామరస్యాన్ని కాపాడారు, రౌడీజం పైన ఉక్కుపాదం మోపారు. అదే పోలీసు వ్యవస్థ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే పరిస్థితి కొంతమంది వచ్చారు, అందరూ కాదు. నిన్న మీరు చూశారు, ఒక పోలీస్ కానిస్టేబుల్ హక్కుల కోసరం జరిగిన అన్యాయం కోసరం పోరాడితే అతన్ని డిస్మిస్ చేశారు ఇదే పోలీసులు. మీకు మానవత్వం ఉందని అడుగుతున్న మీరు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి ఉండాల. మీరు పరిష్కారం చేయలేదు కాబట్టి సీఎం దృష్టికి తేవాలని అతను పోరాడితే ప్లే కార్డు పెట్టుకుంటే అతన్ని డిస్మిస్ చేస్తారా? మీరు తప్పుడు కేసు పెట్టి ఇదేనా నీతి, ఇదేనా కొంతమంది పోలీసులు ప్రవర్తించే తీరు? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే జరిగినప్పుడు ఆ కానిస్టేబుల్కి మనం అండగా ఉంటాం. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక నమ్మకాన్ని కలిగిద్దాం, సమాజ హితం కోసం పనిచేద్దాం. వీళ్ళు ప్రజాస్వామ్యంగా పనిచేస్తే మనం కూడా పూర్తిగా సహకరిస్తాం. లా అండ్ ఆర్డర్ వీళ్ళ చేతుల్లోకి తీసుకొని మనల్ని భయభ్రాంతులు చేసి రాజకీయం చేయాలనుకుంటే మాత్రం కబద్దారిని హెచ్చరించవలసిన అవసరం ఉంది. దానికి మీరందరూ సిద్ధం కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది విన్న తర్వాత, ఇప్పుడు కొన్ని కేసులు చేసి చూసిన తర్వాత మీలో చైతన్యం పెరగాలి. రేపటి నుంచి మీరందరూ మీ పని చేస్తే ఇక్కడ పార్టీ ఏం చేయాలనో చేసి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ లాస్ట్ తీర్మానం.